అందరికీ నమస్కారం. ఇవాళ జీవితంలో మర్చిపోలేని రోజు, ఎందుకంటే నా సినిమాలకు కానీ నా జీవితానికి కానీ బంగారు భవిష్యత్తు తీసుకొచ్చిన పూజ్యులు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కెనాల్లో రామకృష్ణ థియేటర్ వేటగాడ చోట్ల ఆయన గురించి ఆ రోజుల్లో వేటగాడప్పుడు జరిగిన సన్నివేశాలను గుర్తుకొచ్చినాయి. నిజంగా ఫస్ట్ ఇది అన్నగారు కట్టిన థియేటర్ అని తెలంగాణనే చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే నేను ఏం చేసినా అడవి రావడం తర్వాతే నా సక్సెస్ స్టార్ట్ అయింది. నేను ఇల్లు కట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆయన చేతుల మీద కొబ్బరికాయ కొట్టించాను. నా ఫస్ట్ కారు, నేను కొన్న కారు అన్నగారి దగ్గర తీసుకెళ్ళి, అన్నగారు ఫస్ట్ టైం మీరు డ్రైవ్ చేయాలంటే నా కారు ఆయన డ్రైవ్ చేశారు. ఆయన పక్కన కూర్చుని నేను అది తలుచుకుంటే ఎన్నో మధుర క్షణాలు ఆయనతో గడిపినాయి. 100 సంవత్సరాలు అయిపోయినాయి అంటే ఆయన ఇంకా మన గుండెల్లోనే ఉన్నారు. గుండెల్లో ఉండేటట్టు చేయడానికి కారణమైన ఈ థియేటర్ యజమాని కోతరాజు గారు, చంద్రశేఖర్ గారు, ఈ మహాయజ్ఞానం పూనుకున్న రాజా సాయిమాధవ్ కుమారి వెంకటేశ్వరరావు వీరందరూ ధన్యులు. నిజంగా ఇది ఏ ఆర్టిస్ట్కి, ప్రపంచం ఏ ఆర్టిస్టు సంవత్సరం పాటు ఆయన సినిమా రాసిన చరిత్ర మటుకు ఇది ఒక చరిత్రగా మిగిలిపోతుంది. అన్నగారు తప్పకుండా ఇలా కలకాలం సినిమాల్లో కాకుండా మన గుండెల్లో ఉండిపోవాలని ఆశిస్తూ, ప్రజలందరూ ఆయన చెప్పినట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న మాట నిజం చేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, త్వరలోనే మంచి రోజులు వస్తాయి అన్నగారు ఆశీస్సులు అనుకుంటే నేను ఈ ప్రోగ్రాం పాల్గొన్నందుకు చాలా ఆనందిస్తాను. జనాలు ప్రజలు ఇవాళ మార్నింగ్ 8 o'clock సినిమా వేస్తే హౌస్ఫుల్గా అవడం అనేది వర్షాల చరిత్ర. పైగా వర్షంలో ఇది అన్నగారికే సాధ్యం, అందుకనే ఆయన యుగపురుషుడు, ఎదురులేని మనిషి. నమస్కారం. తెనాలి కళ్ళకు కానాచి అంటారు సార్, తెనాలి కళ్ళకు కానాచి అంటారు. అటువంటి ప్రదేశంలో మీరు అన్నగారి పేరు మీద అవార్డు స్వీకరించారు, హౌ డు యూ ఫీల్? చాలా సంతోషంగా ఉంది. నిన్న చెప్పాను నేను, అది చాలా ఎమోషనల్ టచ్. తెనాలి ఇక్కడ పనిచేస్తున్న సామాజిక సేవ కానీ చాలా గొప్ప డాక్టర్ దక్షిణామూర్తి కానీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తెనాలి అనగానే సాయమాధవ్ చెప్పాడు ఇక్కడ తెనాలి జరుగుతుంటే దక్షిణామూర్తి బాగున్నాడు అని అడిగారు. అలాగే మా రాజా నన్ను ఎప్పుడు అంకులందరం పిలిస్తే అంత కోరుగా ఉంటాడు. సాయమాధవ్ రాజా కొమ్మే వెంకటేశ్వర అనే రాసిన బుక్కి కూడా ఎంతో మ్యాటర్ అంతా కరెక్ట్ చేసి ఉంటాడు. పర్టికులర్గా ఇంతకుముందు విజయవాడలో కొన్ని ఫంక్షన్స్ అటెండ్ అయ్యాను కానీ తెనాలిలో ఇంతవరకు జరగలేదు. అందులో అన్నగారు పుట్టిన కోసం రావడం అనేది నేను చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చెప్తాము ఇదే థియేటర్ అగ్నిపర్వత సినిమా వెళ్ళింది. నేను ప్రేతమైనటువంటి నిజరామారావు గారి పిచ్చాను నాకు, అంటే ఆ వయసులో తెలియదు కదా ఏమి. నేను సినిమా వస్తున్నా కృష్ణగారు అభిమానులకి మనకు కొంచెం ఫైట్ ఉండేది. అందరూ
ఇదబా సూపర్ స్టార్ కృష్ణ, ఇదబా సూపర్ స్టార్ కృష్ణ అని అడుగుతున్నారు. ఆయన ఎంట్రీలో కృష్ణ గారి ఎంట్రీ అద్భుతంగా ఉంది. అసలు ఆ విండ్ ఎఫెక్టు ఇదంతా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. ఆ స్టిక్ చేతితో అలా తిప్పుకుంటూ అద్భుతంగా ఆడారు. అలా వస్తూ ఉంటే ఓ అరుస్తున్నారు. నాకు ఆ సినిమా డైరెక్టర్ రాఘవేంద్ర గారు కదా, వెంటనే నేనుండి జిదబాద్ కే రాఘవేంద్రరావు, జిదబాద్ కొండవీడు సినిమా కే రాఘవేంద్రరావు, జిదబాద్ జస్టిస్ చౌదరి కే రాఘవేంద్రరావు అని అరిచారు. అరవగానే అక్కడ ఉన్న కృష్ణగారి ఫ్యాన్స్ ఒకరు కొట్టేశారు. ఇదే థియేటర్లో ఎలా కొట్టేశారు, నా అరుపులు కూడా వినపట్టలా జన్మస్వామి కొట్టేసిన బయటకు ఇచ్చేసారు. అదే థియేటర్లో అదే రాఘవేంద్రరావు గారితో అదే ఇంటి రామారావు గారి సినిమా ఈ రోజు నేను కూర్చొని చూశాను. చూడండి జీవితానికి ఏం కదా, ఏం కావాలి ఇంతకంటే జీవితం. నా జీవితం ధన్యమైపోయిందండి. ఆ ధన్యత కేవలం రామారావు గారు నాకు ఇచ్చింది. పిలవగానే రామారావు గారి పేరు చెప్పగానే విచ్చేసినటువంటి రాఘవేంద్రరావు గారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. జీవితాంతం ఈ రోజు తీరదు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి అలపాటు రాజా గారికి, వెనకుండి సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నెడుతున్నటువంటి బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, ఈ థియేటర్ నిజంగా కోతరాజు గారు ఇచ్చినటువంటి ఆ సపోర్టు, ఆ ప్రోత్సాహం సామాన్యుల ప్రోత్సాహం కాదు, అద్భుతం అండి కోతరాజు గారికి. ఇన్ని కృతజ్ఞతలు చెప్పిన తప్పు. సో జీవితం ధన్యమైపోయిందండి ఎందుకంటే చెప్పడానికి మాట. అపూర్వమైన దీన్ని భావంలో కానీ భాషలో కానీ వ్యక్తం చేయలేనటువంటి అనుభూతి అయితే నేను పొందుతా ఉన్నాను. ఎందుకంటే సినీ ప్రపంచంలో గొప్ప దర్శకుడు రాఘవేంద్ర గారు, ఆయన చేసిన సినిమా 79లో చేసిన సినిమాని మరలా ఆయన థియేటర్కి వచ్చి అన్నగారి మీద ఉన్న గౌరవము, ప్రేమ, భక్తి, విధేయత, వినయం, ఎందుకంటే నిన్న ఆయన్ని ఆహ్వానించటం, ఆయన రావటం, గొప్పగా ఆ సన్మాన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత మరలా ఉదయం నేను వస్తున్నాను సినిమా చూడడానికి అనే అంశం మమ్మల్ని ప్రకంత చేసిన సన్నివేశం. ఎందుకంటే వారి మాటలోనే చెప్పారు నిన్న సభలో, 12-13 సినిమాలు కంటిన్యూస్ సక్సెస్ అప్ టు చంద్రకాంత్ వరకు కూడా తిరుగులేని కాంబినేషన్. అలాంటి కాంబినేషన్లో కలగినటువంటి తృప్తి ఆ రోజుల్లో అన్ని హౌస్ఫుల్ జరుగుతూ ఉంటే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ అనిపించింది నాకు నిన్నటి సంఘటనలో నిన్న అన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం, ఇక్కడికి వచ్చి సన్మానాన్ని గ్రహించటం. నిన్న మాట్లాడిన దక్షిణామూర్తి గారు నాకు తెలిసినంతవరకు రాఘవేంద్ర గారు ఎక్కడికి వెళ్ళడు అని చెప్పిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అన్నగారు పిలుపు ఇది, మా పిలుపు కాదు. ఆ పిలుపుని ఆయన గౌరవించుకొని ఆయన్ని గౌరవించుకోవాలని చెప్పి విచ్చేసినటువంటి సంఘటన నిజంగా మా అందరికీ కూడా గొప్ప సంఘటన. మేము శకపురుషుడి శత జయంతి మహోత్సవాలు ఇక్కడ పెట్టుకోవాలనుకున్నప్పుడు బాలయ్య గారి యొక్క ఆశీస్సులతో ప్రారంభించుకుంటే మరి దాని తొలి అడుగు ఆయన ఇస్తే ఆ అడుగులో అడుగు ఈ రోజున రాఘవేంద్ర గారు ఇస్తూ మాకు ఈ మార్గం మీకు సుగమం చేస్తున్నానని చెప్పి నిజంగా ఈ మధ్యన ఒక 3-4 అన్నగారు మంచి సినిమాలన్నీ హౌస్ఫుల్ అండి. కొంతమంది అయితే విజయవాడ నుంచి వస్తున్నారు, కొంతమంది గుంటూరు నుంచి వస్తున్నారు, కొంతమంది కొడూరు నుంచి వస్తున్నారు, రకరకాల గ్రామాల నుంచి వీళ్ళందరూ కూడా మరి అంత భక్తి అన్నగారంటే అంత క్రేజీ. వాళ్ళు కూడా 100 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా హృదయాల్లో, ప్రజల హృదయాల్లో, మరి ముఖ్యంగా తెలుగు వారి హృదయాల్లో
చిరస్మరణీయుడిగా అజేయుడిగా ఉండటం అనేది అది ఎవరికి సాధ్యం కాదు. అది ఒక అన్న నందమూరి తారక రామారావుకి సాధ్యం అని చెప్పి